హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ పప్పు గోంగూర. పప్పు గోంగూర తయారీ విధానం. కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుందాం. టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం, 3 ఉప్పు కారం కలిసేటట్టే కలుపుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. ఫోర్ విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసుకొని చూద్దాం. పప్పు గుర్తు పెట్టి పప్పుని మెదుపుకుందాం. పప్పు రెడీ అయిపోయింది. తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుందాం. వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్, 9 వేడెక్కింది పప్పు దినుసులు వేసుకుందాం. నాలుగు ఎల్లుల్లిపాయ రెమ్మలు, 8 మిరపకాయలు, 1 కలుపుకుందాం. కొంచెం కరివేపాకు, 4 రెడీ అయింది కదా పప్పులో వేసుకుందాం. ఎంతో టేస్టీ గోంగూర పప్పు రెడీ. దీన్ని మీరు కూడా మా ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.